హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద తేజ ఆటోమొబైల్స్. ఇంతకు ముందు మనము ఒక లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్ 50,000 రూపాయలకే మీ ఇంటికి డెలివరీ అవుతుందని నేను మీకు అయితే చెప్పడం జరిగింది. అలాగే డెలివరీస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ దాదాపు 10 to 15 మెంబర్స్ అయితే ఇంతవరకు రిసీవ్ చేసుకున్నారు, ఇంకా కొంతమంది బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొక ఛాలెంజింగ్ ప్రైస్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఛాలెంజింగ్ ప్రైజే. సో దీని యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే అక్షరాల 46,000 రూపాయల అక్షోరూమ్ ప్రైస్తో ఇదైతే మనకి రావడం జరుగుతుంటుంది. ఇంకా మనకి జిఎస్టీ లాంటి కొన్ని మినిమల్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి. సో ఈ వెహికల్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. సో దాన్ని తీసుకునే ముందు వీడియోని అయితే కంప్లీట్గా ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ దీంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ దీని ఫీచర్స్ ఏంటి అండ్ బూట్ స్పేస్ గురించి అలాగే మిగతా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుంటాం. ఇంక మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వచ్చేయండి. సో గైస్, మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి మ్యాక్ కంపెనీకి సంబంధించినటువంటి క్యూబ్ అనే ఒక మోడల్ అనమాట. సో మీరు ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది, డ్రమ్ బ్రేక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఏదైతే వీల్ ఉందో ఇది మనకి 10 ఇంచెస్ వీల్ అనమాట. అండ్ సస్పెన్షన్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ మేజర్లీ డ్యూయల్ టోన్ కలర్స్ అంటే బ్లాక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ వీళ్ళ లోగో అయితే వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ పైన కూడా మనకి వీళ్ళ లోగో అయితే ఉంటుంది, బ్లాక్ మీద లోగో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం లివర్స్ చూసుకున్నట్లయితే లెవర్స్ వచ్చేసి మనకి చాలా బాగున్నాయి, క్రోమ్ ఫినిషెడ్ లెవర్స్ అనమాట. సో ఈ లెవర్స్ వచ్చినప్పుడు కొంచెం మనకి ప్రీమియంగా కనిపిస్తుంది వెహికల్ అనేది. అండ్ ఇక్కడ మనము ఏదైతే ఫ్లోర్ బోర్డ్ స్పేస్ ఉందో, సో ఈ ఫ్లోర్ బోర్డ్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే స్పేస్ వచ్చేసి మనకి చాలా మంచి స్పేస్ ఇచ్చారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ మీరు వాటర్ బాటిల్స్ అండ్ సారీ మనం క్యాన్స్ ఏమైనా క్యారీ చేయాలన్నా లేదంటే మీరు ఏదైనా బస్తాలు క్యారీ చేయాలన్నా సరే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అలాగే లెగ్ స్పేస్ కూడా మీకు చాలా మంచిగా ఉంటుంది. ఒకవేళ మీరు ఛార్జ్ చేయాలి అనుకుంటే మీకు ఎక్కడి నుంచి అయితే మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట వెహికల్ని. పోతే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు 150+ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది, మరీ టూ మచ్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి మ్యాక్ క్యూబ్ మ్యాక్ ఈ బైక్ అయితే మనకి వీళ్ళ బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మనం ఇక్కడ ఏదైతే సీట్ ఉందో, సో సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సీట్ వచ్చేసి మనకి లాంగ్ సీటే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. 2 bulky peoples కూర్చున్నా సరే చాలా ఈజీగా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అనమాట. అండ్ అంత మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే మనకి గ్రాబ్ రైల్ ఉందో, సో గ్రాబ్ రైల్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఏదైతే మనకి బిల్ క్వాలిటీ ఉందో, సో బిల్ క్వాలిటీ అయితే నాట్ బ్యాడ్. మెయిన్ మనం ఇక్కడ ప్రైజ్ని అయితే దృష్టిలో ఉంచుకోవాలి. సో ఆ ప్రైజ్లో మనకి దీన్ని కొట్టే వెహికలే లేదని అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బోత్ సైడ్స్ ఏవైతే ఇండికేటర్స్ ఉన్నాయో అవి మాత్రం మనకి బల్బ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేసి మనకి స్ప్రింగ్స్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏవైతే మనకి మోటార్స్ ఉన్నాయో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, IP66 నుంచి 67 రేటెడ్ అయితే ఉంటుంది. మీకు డస్ట్ అయినా సరే లేదంటే వాటర్ వెళ్ళినా సరే మీకు అంత ప్రాబ్లం అయితే ఉండదు, ఈవెన్ మీరు వాటర్లో కూడా ఎంత చక్కగా నడిపేయచ్చు. సో వీళ్ళు ఆల్రెడీ టెస్ట్ అయితే చేశారనమాట. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ ఏదైతే టైల్ సెక్షన్ ఉందో, టైల్ సెక్షన్ అనేది ఇంకా కింద ఉండడం వల్ల మీకు చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఈ వర్షాకాలంలో. ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళకి పైకి బుడద లాంటివి చల్లకుండా చాలా మంచిగా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి నో లైసెన్స్డ్ వెహికల్, నో రిజిస్ట్రేషన్ వెహికల్. సో ఎవరైనా నడుపుకోవచ్చు. దీని యొక్క టాప్ స్పీడ్ అనేది మనకి కేవలం 25 కిలోమీటర్లు మాత్రమే టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. పోతే ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనము ఏదైనా వాటర్ బాటిల్ కానివ్వండి లేదంటే పవర్ బ్యాంక్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇలా అయితే మనం క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి క్యారీ హుక్ ఆల్మోస్ట్ మనం ఒక 15 to 20 kgs మధ్యలో దీంట్లో అయితే క్యారీ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మాన్యువల్ కీస్ అలాగే డిజిటల్ కీస్ రెండు ఉంటాయి. ఈ మనకి ఫ్రీక్వెన్సీ రిమోట్ కీస్ అనమాట. సో ఈ రెండింటిని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇగ్నిషన్ వచ్చేసి మనకి గోల్డెన్ కలర్లో చూడడానికి అయితే చాలా సెక్సీగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము హ్యాండిల్ బార్ చూసుకున్నట్లయితే హ్యాండిల్ బార్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ డైమండ్ కట్ ఉన్నటువంటి మనకి ఏదైతే మిర్రర్స్ ఉన్నాయో మిర్రర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం దీన్ని అయితే ఆన్ చేద్దాం. సో ఆన్ చేస్తే మనకి ఇక్కడ చూస్తే ఎల్సీడీ అయితే ఇచ్చారు. సో ఈ ఎల్సీడీ వల్ల మనకి ప్రయోజనం ఏంటి అంటే ఈవెన్ మనము మంచి ఎండ టైంలో ఉన్నా సరే మనకి చాలా బాగా విజిబుల్ అయితే ఉంటుంది. సో బ్యాటరీ అలాగే ఓడోమీటర్ కానివ్వండి, స్పీడోమీటర్ కానివ్వండి, ఇవన్నీ మనకి ఇక్కడైతే కనిపిస్తాయి చాలా క్లియర్గా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హై బీమ్ లో బీమ్ ఉంటుంది, అలాగే ఇండికేటర్స్ ఉంటాయి, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయి, హార్న్ కూడా ఉంటుంది. సో హార్న్ కూడా చూశారు కదా చాలా లౌడ్గా ఉంది హార్న్ కూడా. అండ్ ఇక్కడ మనకి 3 modes అయితే ఉంటాయి, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ అనేసి. అండ్ మనకి ఇక్కడ పార్కింగ్ మోడ్ అయితే ఉంటుంది, ఇది మనకి స్టార్ట్ బటన్ అనమాట. అండ్ మెయిన్లీ మనకి ఇక్కడ మిస్ అయిందంటే రివర్స్ ఫీచర్ అయితే మనకి ఇక్కడ మిస్ అయిందని అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే మనము ఏదైతే బూట్ స్పేస్ ఉందో బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుందాం. సో బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అయితే ఒక 4 వస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 48 watts అని చెప్పుకోవచ్చు మొత్తం మనకి ఓవరాల్గా.
సో ఇక్కడ మనకి నాలుగు బ్యాటరీస్ అయితే ఇక్కడ వీళ్ళైతే ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క వారంటీ విషయానికి వస్తే వారంటీ వచ్చేసి మనకి ఒక వన్ ఇయర్ వరకు వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ బూట్ స్పేస్ చూడండి, ఇంత తక్కువ ఉన్నప్పటికీ బూట్ స్పేస్ మాత్రం మనకి మంచిగానే ఉంటుంది. వెహికల్ చిన్నగా ఉంది అని చాలామంది ఫీల్ అవుతుంటారు కదా, సో మీకు అంత ఫీల్ అయ్యే ఏమి ఉండదు. ఎందుకు అంటే మీకు ఇక్కడ బ్యాటరీస్ అనేవి బూట్ స్పేస్ కిందకైతే ఉంటాయన్నమాట. సో బూట్ స్పేస్ అయితే మీకు ఇక్కడ చాలా వరకు వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు కట్ ఉంది అనుకుంటున్నారు కదా, ఈ కట్ జస్ట్ మేము చూపించడం కోసమే దాన్ని అయితే రిమూవ్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకి ఎన్సీబీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా వెహికల్ యొక్క లుక్ అనమాట. సో వెహికల్ కనుక మీకు నచ్చింది అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దానికంటే ముందు ఒకసారి మనం టెస్ట్ రైడ్ అయితే చేద్దాం. సో టెస్ట్ రైడ్లో మనకి సస్పెన్షన్ కానివ్వండి, సీటింగ్ కానివ్వండి, ఇవన్నీ అయితే మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ డిఆర్ఎల్ లైట్స్ కూడా ఉంటాయి, మీరు ఎక్కడైతే చూడవచ్చు డిఆర్ఎల్ లైట్స్ అయితే ఉంటాయి. అండ్ ఓవరాల్గా వెహికల్ అయితే మాత్రం చాలా సెక్సీగా ఉందని అయితే మనము చెప్పుకోవచ్చు. సో గాయ్స్ ఇప్పుడైతే మనము ఈ క్యూబ్ని అయితే టెస్ట్ రైడ్ అయితే చేయబోతున్నాం. సో ఈ టెస్ట్ రైడ్ వచ్చేసి మనకి కంప్లీట్ వర్షం ఉందన్నమాట, ఇప్పుడు వర్షం అయితే వస్తుంది. సో ఈ ఆఫ్ రోడ్లో ఈ వర్షంలో డ్రైవ్ చేస్తే అసలు దీని పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మనకి ఇక్కడైతే తెలుస్తుంది. ప్రజెంట్ నేను ఫస్ట్ మోడ్లో ఉన్నాను, మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా. సో ఫస్ట్ మోడ్లోనే మేము ఇద్దరం ఉన్నాం, ఆల్మోస్ట్ 180+ కేజీస్ ఉన్నాము. సో 180+ కేజీస్ ఉన్నా సో ఈజీగా మనకి ఇక్కడైతే గెట్ ఇన్ అయితే అయిపోతుంది అనమాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సస్పెన్షన్ కూడా నాట్ బ్యాడ్. సో నాకు ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ కంటే కూడా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కొంచెం బాగుంది అనిపిస్తుంది. అండ్ కుజనింగ్ విషయానికి వస్తే కుజనింగ్లో మీకు వారియర్కి దీనికి పెద్ద తేడా అయితే ఏముండదు. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్గా వారియర్ అయితే చూపించాను కదా, సేమ్ అదే వెహికల్ ఉన్నట్టయితే ఉంటుంది. సో కుజనింగ్లో కూడా మీకు పెద్ద తేడా అయితే ఏం కనిపించదు. అండ్ ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ ఏదైతే ఉందో మరీ హార్డ్గా అయితే ఏముండదు, అలాగని సాఫ్ట్గా కూడా ఉండదు, ఓకే మినిమల్గా ఉంటుందని అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకి ఇనీషియల్గా ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఉన్నటువంటి అపోహలు ఉంటాయి కదా, సో ఫస్ట్ ఇనీషియల్గా మనకి వెహికల్ దూకేస్తుంది అని. సో అలాంటివి అయితే ఏం లేదు. ఇప్పుడు నేను సెకండ్ మోడ్ అయితే వస్తున్నాను. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఏమవుతుందంటే మన స్పీడ్ కూడా కొంచెం తక్కువగా చూపిస్తున్నట్టయితే అట్లా అనిపిస్తుంది అనమాట. ఇది మనకి 25 స్పీడ్ అయితే దీని యొక్క టాప్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాజ్ పర్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకి లో స్పీడ్ వెహికల్స్ అన్నీ కూడా 25 లోపే ఉండాలి కాబట్టి. సో ఈ 25 కిలోమీటర్స్ రేంజ్ అనేది మనకి 25 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అనేది మనకి వెళ్తుంది అనమాట. అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే అండ్ ఇద్దరు కూర్చున్నప్పుడు కూడా సీట్ అనేది కొంచెం లార్జ్గా ఉండడం వల్ల సో మనకి ఎక్కడ డిస్కంఫర్ట్ ఫీల్ అయితే ఉండదు. సో ఎవరైతే లోకల్గా తిరగాలి అని అనుకుంటారో, అంటే 20 కిలోమీటర్స్ అప్పు లేదా 20 కిలోమీటర్స్ డౌన్, అంటే టోటల్గా ఒక 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ మధ్యలో తిరగాలనుకుంటే మాత్రమే ఈ వెహికల్ మీకు అయితే వర్త్ అవుతుంది. సో టోటల్గా దీని యొక్క రేంజ్ వచ్చేట మనకి 50 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే వస్తుందన్నమాట. అంటే మనకి ట్రూ రేంజ్ అని చెప్పుకోవచ్చు ఇది మనం సర్టిఫైడ్ కంటే కూడా. సో సర్టిఫైడ్ అయితే మనకి ఆల్మోస్ట్ 60+ వస్తుంది, కాకపోతే ట్రూ రేంజ్లో మనకి 50 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా దీని యొక్క రైడ్ రివ్యూ. అండ్ మెయిన్లీ మనం దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రైజ్ పాకెట్లో వస్తుందన్నమాట, 46,000 రూపాయల ఛాలెంజింగ్ ప్రైజ్ పాకెట్ అనేది మనం దీన్ని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాం. వీడియో నచ్చితే గైస్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ గైస్. ఇంతవరకు వీడియో అయితే చూసారు కదా, సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంక 2 వీడియోస్ మన ఛానల్లో చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చింది కంటెంట్ అని అనుకుంటే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.